పోయింది, నా బ్రతకాలని ఇప్పుడు అనిపిస్తుంది, అదే నన్ను దేవుడి కోసం బ్రతకాలని నాకు అనిపిస్తుందండి. మొట్టమొదటిసారిగా నాకు దేవుడు దర్శనం ఇచ్చాడండి. నేను ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడు చెయ్యి వచ్చి పట్టుకున్నాను బైక్ లేదు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మీరు నాది స్వస్థత నాకు నేను పొందుకున్నా, చాలా తక్కువైంది, మేము ఎంతగా ఉన్నారు. The Lord inspired me to speak almost on that subject, but the subject is utterance. Mari ee dinamu kuda inchuminchu ade amsham gurinchi nenu maatladtanu, kani ee roju mari maatladuta utterance anetvanti padam. I was seeing the Telugu meaning. I didn't get chance to communicate with brother, so I was seeing the Telugu meaning for the word utterance. Utterance anetvanti padamu koruku Telugu padam koruku nenu vetikanu. అది ఎలా ఉందంటే ఉచ్చారణ ఉచ్చరణ ఉచ్చరణను అని ఉంది. ఉచ్చరణ ఓకే. దెన్ పలుక పలుకుట పలుకుట అండ్ ప్రకటన ప్రకటన. ఉచ్చరణ పలుకుట ప్రకటన. సో ఉచ్చరణ ఉచ్చరణ ఈవెన్ ఇఫ్ యూ సే ఏబిసిడి దట్ ఈస్ ఉచ్చరణ. ఏబిసి పలకటం కూడా ఉచ్చరణే. Second thing is palukuta is anything that comes out of your mouth. Mee note lundi vache pradidi kuda palukutaye. And prakatana prakatana. The meaning for utterance in English, mari utterance anetvanti padaniki aanglamlo ardham emtante, it's spoken word, mari note lo nundi palikinatvanti maata, statement oka mari prakatana, yeah, or vocal sound, మరి శబ్దము. ద సేమ్ థింగ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇస్ ద సేమ్ మీనింగ్. మరి ఆంగ్లంలో తెలుగులో ఒకే అర్థము తెలియజేసేది. సో టుడే యాజ్ వి ఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఈ దినము మనమందరము దేవుని సేవకులము. ఐ యామ్ నాట్ గోయింగ్ టు టాక్ ఆన్ ద జనరల్ సబ్జెక్ట్. మరి సాధారణమైనటువంటి అంశాన్ని నేను మాట్లాడట్లేదు. బట్ టుడే వాట్ ఈస్ మోర్ నీడెడ్ యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఈ దినము దేవుని సేవకులముగా ఏది అవసరమో ఏది ప్రాముఖ్యం. సో వాట్ కైండ్ ఆఫ్ పవర్ ఇట్ హ్యాస్ ఇన్ అవర్ అటెరెన్సెస్, మన ఉచ్చరణలో ప్రకటనలో ఎలాంటి శక్తి ఉన్నది. ఫర్ ఇంట్రడక్షన్ ఇఫ్ యు సీ ఇన్ ద బైబిల్, మరి పరిచయ వాక్కులుగా మనం బైబిల్లో చూసినట్లయితే, ఇన్ ద బిగినింగ్, ప్రారంభములో. సో ఐ వాస్ యెస్టర్డే మెడిటేటింగ్ ఆన్ దిస్, మరి ఆదియందు అనేటువంటి మాట ఎందు నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఎవ్రీథింగ్ హాస్ ఎ బిగినింగ్, ప్రతి దానికి ప్రారంభం ఉన్నది. ఎవ్రీ లైఫ్ సిస్టమ్ హాస్ ఎ బిగినింగ్, ప్రతి జీవ మరి జీవ ప్రాణికి ప్రారంభం ఉన్నది. సో ఇన్ ద బిగినింగ్, ఆది అందు, వేర్ వాస్ దిస్ బిగినింగ్, మరి ప్రారంభము ఎలా జరిగినది, వెన్ వాస్ దిస్ బిగినింగ్, ఈ ప్రారంభము ఎప్పుడు జరిగినది. ఇఫ్ యు ఆస్క్ ద సైంటిస్ట్, మరి శాస్త్రజ్ఞులను మీరు అడిగినట్లయితే, దే సే ఇట్ స్టార్టెడ్ విత్ ఎ బిగ్ బ్యాంగ్ ఆర్ ఎ బిగ్ సౌండ్, మరి పెద్ద శబ్దముతో బిగ్ బ్యాంగ్ అనే థియరీతో వారు మరి చెబుతూ ఉంటారు శాస్త్రజ్ఞులు. అండ్ వాట్ ఇస్ దిస్ సౌండ్, మరి ఈ శబ్దము ఏమిటి, వేర్ డిడ్ దిస్ సౌండ్ కమ్ ఫ్రమ్, ఈ శబ్దము ఎక్కడి నుండి వచ్చినది. ఐ హావ్ స్పోకెన్ ఆన్ దిస్ బిఫోర్, మరి దీని గురించి నేను ముందే మాట్లాడు. This sound was nothing but the word of God. ఈ శబ్దము ఏదో కాదండి, అది దేవుని యొక్క వాక్యమే. If we see the translation or the name Jesus, మరి యేసు అనే మాటకు తర్జుమాను మీరు చూచినట్లయితే, I have said this before, నేను ముందు మీకు తెలియజేశాను. As I was reading the Telugu Bible one day, ఒక దినము నేను తెలుగు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, and on the bottom of the Bible the meaning for Jesus was given. మరి బైబిల్లో యేసు అనే పదానికి అర్థము కింద రాయబడి ఉన్నది. ఇట్ సేస్ కూర్చబడిన మాట, మరి అక్కడ కూర్చబడినటువంటి మాట అని రాయబడింది. ఇట్ సేస్ యేసు అను శబ్దమునకు, యేసు అను శబ్దమునకు. వాట్ ఈస్ శబ్దం, శబ్దం అనగా ఏమిటి. ఈవెన్ ఇఫ్ యూ క్లాప్ యువర్ హ్యాండ్స్ దట్ శబ్దం, మీరు చప్పట్లు కొట్టినా శబ్దం వస్తుంది, రైట్, అవునా. బట్ ఎనీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద our mouth is shabdam, mana noti nundi vache pratidi kuda shabdame. So it says in the beginning was the word, mari adi andu devuni vakyam undinadi. In the beginning was God, mari adi andu devudu undeno. And that God was God Jesus, aa devudu yesu ayunnadu. And who is Jesus now? Yesu ippudu evaru ante, in the beginning, adi andu. So where is the beginning? Ekkada prarambhamu? This shabdam that became as flesh called Jesus
is the beginning of the world. Mari ee shabdamu sharira dani anatvadi yesu adi prarambham. Shabdam. Shabdamo. That shabdam is Jesus. Aa shabdame yesu. And by him everything was formed. Aina dwara samastamanu srushtinchabadinadi. So in the beginning God created everything with his word. Aadi endu devudu ee lokamulo samastamanu srushtinchadu. Through his word. Aina vaku dwara. So what is that word? Aa shabdamu emiti? And that is Jesus. Ade yesu. Hallelujah. Hallelujah. Shall we clap our hands and give glory to God? Chappatlu gotti manam prabhunu mahima parusdam. Hallelujah. Hallelujah. Okay, the first creation I was talking about the creation of the world. Mari lokam yokka srushti gurinchi modati mari prarambhamu srushti gurinchi nenu maatladutunna. And again I remembered something else yesterday. Ninadithe maroka vishayam nenu gnyapakam chesukuna. Every child that is born in this world. Ee lokamulo janminchina prati shishuvu. When the baby is out of the womb of the mother. Talli yokka garbhamu nundi shishuvu bayataku vachina ventane. You know what does that baby do? Aa shishuvu em chestundo telusa? మాట్లాడుతా? Yes, sound, that is crying. మరి ఏడుస్తది, శబ్దము చేస్తది. The baby cannot talk. శిశువు మాట్లాడలేదు. But what comes out first? మొదట ఏమొస్తుంది? Sound. శబ్దము. The doctors doesn't check anything. మరి వైద్యులు ఏది కూడా పరీక్షించరు. What they see is? వారు ఏం చూస్తారంటే? Does the sound come? శబ్దం వస్తుందా లేదా? If the baby doesn't cry. ఒకవేళ శిశువు ఏడవకపోతే. My mom used to say. నా తల్లి చెప్పేది. And because she was in the nursing field. ఆమె నర్సు గా పని చేసేది కాబట్టి ఆ రంగంలో ఉంది. They used to even slap the baby to cry. Mari aa shishu edchinatluga gattiga chempa dabbu kuda kottevaru. If it doesn't cry, edavakapothe first they see if the vocal cords or all this is not blocked. Mari anni block ayinaya ledha anni kuda mottham chustu untaru. If the baby doesn't cry, shishu edavakapothe it is very very rare that the baby can live. మరి చాలా అరుదుగా ఉంటది ఆ శిశువు ఇంకేమాత్రం బ్రతికి ఉంటుందా? హల్లెలూయా. హల్లెలూయా. సో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మరి మానవుని యొక్క సృష్టి ప్రారంభములో, వెన్ ఇట్ కమ్స్ ఇంటూ ద వరల్డ్, మరి ఈ లోకములోనికి వచ్చినప్పుడు, వెన్ ఇట్ స్టార్ట్స్ బ్రీదింగ్ ఆన్ ఇట్స్ ఓన్, తన సొంతగా శ్వాస పీల్చుకుంటున్నప్పుడు, ద ఫస్ట్ థింగ్ కమ్స్ అవుట్ ఇస్ ద సౌండ్. మరి మానవుల్లో మొట్టమొదటిగా వచ్చేది శబ్దము. Today we are not just talking about the baby's birth. Manamu shishu yokka janamamu gurinchi maatladatledu. When we talk about the new birth, mari nootana janamamu gurinchi maatladinappudu, how has new birth happening? Nootana janamamu ela prarambham avutundi? Jesus compares it for a baby that is born. మరి యేసు ప్రభు తల్లిలో జన్మించినటువంటి శిశువుతో పోలుస్తూ ఉన్నాడు. ఇస్ దట్ ఏ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఆఫ్ ఏ విమన్, మరి మనుషుడు స్త్రీ వలన పుట్టును కానీ, అండ్ దే ఆర్ ఓన్లీ త్రూ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పేరెంట్స్ దట్ ఇస్ ఫ్లెష్ అండ్ బ్లడ్, కేవలము తల్లిదండ్రుల యొక్క రక్త మాంసములు శరీరం మీద ఆధారపడి ఉన్నది. బట్ వెన్ యు ఆర్ బోర్న్ అగైన్, మరి నీవు మరలా నీవు తిరిగి జన్మించినప్పుడు, యు ఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్, నీవు ఆత్మ మూలముగా జన్మించి ఉన్నావు. టుడే హౌ డస్ దిస్ హ్యాపెన్, ఇది ఎలా సంభవిస్తుంది? You accept Jesus Christ as your savior. యేసు క్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, the book of Romans 10th chapter, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయములో, the 9th and 10th verse says, 9 10 వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి, if you believe that Jesus Christ is God, యేసు క్రీస్తు దేవుడు అని నమ్మినట్లయితే, you have to believe in your heart, నీ హృదయమందు నీవు విశ్వసించిన యెడల, and open your mouth and say that Jesus Christ is Lord, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, and then you are saved or you become righteous, నీవు రక్షించబడతావు తర్వాత నీతిమంతుడిగా తీర్చబడతావు. Today why we go to the gospel meeting, we go to the gospel meeting, మనము సువార్త కొడికలకు వెళ్ళినట్లయితే, normally you know what I do, నేను సాధారణంగా నేనేం చేస్తానంటే, at least one day in the gospel meeting, మరి సువార్త కొడికలను మరి ఏం చేస్తానంటే, ఒక రోజైనా, అట్లీస్ట్ వన్ డే, ఒక రోజైనా నేను ఏం చేస్తానంటే, ఐ గివ్ ఎన్ ఆల్టర్ కాల్, నేను మరి ఆల్టర్ కాల్ ఇస్తాను. ఐ ఆస్క్ పీపుల్ హౌ మెనీ ఆఫ్ యు హావ్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యువర్ సేవియర్, మీలో ఎంత మంది యేసు క్రీస్తు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారని నేను అడుగుతాను, ముందుకు రమ్మని పిలుస్తాను. ఐ టెల్ దెం టు రైజ్ దర్ హ్యాండ్స్, వారి చేతులు ఎత్తమని నేను కోరుతాను. అండ్ ఐ మేక్ దెం టు రిపీట్ ద ప్రేయర్ ఆఫ్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ యువర్ సేవియర్, యేసు క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించేటువంటి ప్రార్థనలోనికి
వారిని నేను నడిపిస్తాను. వై ఐ డూ దాట్? ఎందుకు నేను ఆ రీతిగా చేస్తాను? సపోజ్ ఐ ఆస్క్ దెం టు రైజ్ ద హ్యాండ్. మరి ఒకవేళ నేను వారిని చేతులెత్తమని నేను అడిగితే, దే మైట్ హావ్ బిలీవ్డ్ ఇన్ దేర్ హార్ట్, వారి హృదయమందు వారు విశ్వసించి ఉంటారు. బట్ దే డోంట్ కన్ఫెస్ ఇట్ విత్ దేర్ మౌత్, అయితే వారి నోటితో వారు ఒప్పుకొన్నారు. వెన్ దే డోంట్ కన్ఫెస్ ఇట్ విత్ దేర్ మౌత్, వారి నోటితో వారు ఒప్పుకొన్నప్పుడు, దేర్ ఫెయిత్ ఇస్ క్యాన్సల్డ్, మరి వారి విశ్వాసము క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఇస్ వై, అందుచేతనే, ఇఫ్ యు డోంట్ బిలీవ్ వాట్ యు టాక్, మీరు మాట్లాడేది మీరు విశ్వసించకపోతే, దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ దట్, దానిలో ఏమాత్రము విలువ లేదు. అండ్ ఇన్ ద సేమ్ వే, అదే రీతిగా, ఇఫ్ ద హార్ట్ యాక్సెప్ట్స్ జీసస్, హృదయము యేసును అంగీకరిస్తే, అండ్ ఇఫ్ దట్ ఇస్ నాట్ ప్రొనౌన్స్డ్ అవుట్ యాజ్ ఎ సౌండ్, మరి శబ్దములాగా నోటిలో నుండి పలకకపోతే, దట్ ఇస్ ఇన్వాలిడ్, దానికి విలువ లేదు. సో ఏ న్యూ బర్త్ హ్యాపెన్స్, మరి నూతన జన్మము సంభవిస్తుంది, వెన్ ద ఫెయిత్ ఇస్ ప్రొనౌన్స్డ్ ఓపెనింగ్ ద మౌత్, మన విశ్వాసమును మన నోటి ద్వారా ఒప్పుకొని ప్రకటిస్తే. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఇట్ ఇస్ గుడ్ టు ఆల్వేస్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యు బిలీవ్, మనం ఎల్లప్పుడూ విశ్వసించున్నది మనము పలకాలి. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్, మరి అంశానికి వద్దాం. సో యాజ్ టుడే యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఈ దినము మనము దేవుని సేవకులముగా, యు మస్ట్, యు మైట్ బి అపోస్టల్, మీరు అపోస్టల్గా ఉండవచ్చు, యు కెన్ బి ఎ ప్రొఫెట్, మీరు ప్రవక్తలై ఉండవచ్చు, యు కెన్ బి ఎన్ ఎవాంజెలిస్ట్, మీరు సువార్తికులై ఉండవచ్చు, యు కెన్ బి ఎ టీచర్, మీరు బోధక ఉపదేశకులుగా ఉండవచ్చు, హూఎవర్ యు ఆర్, మీరు ఎవరైనా సరే, ఇఫ్ గాడ్ హస్ కాల్డ్ యు ఇంటు ద మినిస్ట్రీ, దేవుడు మిమ్మల్ని పరిచర్య కొరకు పిలిచినట్లయితే, వాట్ ఈస్ యువర్ అథారిటీ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మీకు ఉన్నటువంటి అధికారం ఏమిటి? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లిసనింగ్, ఎంత మంది వింటూ ఉన్నారు? ఓకే, now coming to the Old Testament, paatha nibandhaloniki manam vachinatlayite, the highest authority in the service of God is a high priest, devuni paricharyalo unnatamainatvanti adhikaramo pradhana yajakuniki unnadi, in the Old Testament, adi paatha nibandhanalo. So we see when Jesus was in this world, yesu christu prabhu varu ee lokamulo unnappudu manam chustam, before his crucifixion and resurrection, aina siluva veyabadaka mundu punardhanamu kaaka mundu, it was Old Testament, పాత నిబంధనే ఉండింది. సో వి సీ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జాన్ 11th చాప్టర్, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాము, 49 టు 52nd వర్స్, మరి 49వ వచనం నుండి 52వ వచనం వరకు, వి సీ ద హై ప్రీస్ట్ టాకింగ్ సంథింగ్, ప్రధాన యాజకుడు ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. హి వాస్ టాకింగ్ సంథింగ్, ఆయన ఏదో మాట్లాడుచూ ఉన్నాడు. వాట్ ఈస్ హి డూయింగ్, ఆయన ఏం చేస్తున్నాడు? హి ఇస్ జస్ట్ టాకింగ్, ఆయన కేవలం మాట్లాడుచున్నాడు. బట్ హూ ఇస్ హి, ఆయన ఎవరు? హి ఇస్ ఎ హై ప్రీస్ట్, ఆయన ప్రధాన యాజకుడు, ది హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో ఉన్నతమైనటువంటి అధికారము స్థితి కలిగినటువంటి. హి ఇస్ టాకింగ్ లైక్ దిస్, ఆయన అంటూ ఉన్నాడు, హి సేస్ ఇట్ ఇస్ గుడ్ దట్ వన్ మ్యాన్ షుడ్ డై, మరి మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం ఉపయుక్తమని అంటున్నాడు. మనుషులు ఆర్ వన్ మ్యాన్, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట. యా, హి సెడ్ వన్ మ్యాన్ డైయింగ్ ఫర్ ద పీపుల్ ఇస్ గుడ్, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట మరి యుక్తం అంటున్నాడు. అండ్ హి సెడ్ యు ఆల్ డోంట్ నో, మీకు తెలియదు, బికాజ్ ద హోల్ నేషన్ విల్ పెరిష్, మరి ఎందుకంటే మరి ఆ దేశమంతా కూడా నశించిపోతుంది. దెన్ హి వాస్ టాకింగ్ అగైన్, ఆయన ఇక్కడ మరలా అంటున్నాడు. And he was, it was like a casual talk. Chala sadharanangane maatladuchunnadu. But the Bible says very clearly, Bible spashtamga telichestundi, he did not speak his word as a casual word or a coincidence word. Edo maamuluga aina maatladaledu kaani Bible spashtamga telichestundi. He says because he was the high priest, aina pradhana yajakudai undenu ganuka, you read this portion in the Bible later on at least. మరి తర్వాత మీరు వెళ్ళి మీరు బైబిల్లో ఉన్నటువంటి లేఖనాన్ని చదవండి. యు కెన్ సీ యువర్ బైబిల్ నౌ ఇఫ్ యు వాంట్. మరి మీకు కావాలంటే మీరు బైబిల్ కూడా చూడవచ్చు. ఇట్ సేస్ బికాజ్ హి వాస్ ద హై ప్రీస్ట్ ఫర్ దట్ ఇయర్, ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక, హి ప్రొఫెసైజ్ దట్ జీసస్ షుడ్ డై ఫర్ ద పీపుల్, అతడు ప్రవచిస్తూ ఉన్నాడు యేసు ప్రజల కొరకు చనిపోవాలని. నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ జెరూసలేం, కేవలము యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల కొరకు కాదు కానీ, బట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విల్ షుడ్ బి గ్యాదర్డ్ అంటు హిమ్. మరి ఈ జనము మాత్రము కొరకు కాదు కానీ చెదిరిపోయినటువంటి దేవుని పిల్లలు ఏకముగా సమకూర్చుటకు,
ప్రభు చనిపోయాడని ప్రవచించెను. డిడ్ యు ఎవర్ థింక్ ఆఫ్ దిస్ వర్డ్ ఫ్రమ్ ద బైబిల్? బైబిల్ లో ఉన్నటువంటి ఈ వచనాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యు నౌ. ఇప్పుడు నేను మీకు వివరించనివ్వండి. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో, వాట్ కైండ్ ఆఫ్ అథారిటీ దిస్ హై ప్రీస్ట్ క్యారీడ్? ప్రధాన యాజకునికి ఎలాంటి అధికారం ఉన్నది? వన్స్ ఇన్ ఎ ఇయర్, సంవత్సరానికి ఒకసారి హి ఎంటర్స్ ఇంటూ ది మోస్ట్ హోలీ ప్లేస్ ఇన్ ద టెబర్ ఇన్ ద ఆల్టర్. మరి ఆ యొక్క బలిపీఠములో అతి పరిశుద్ధ స్థలానికి, గుడారములో అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ప్రవేశిస్తాడు. యు నో హౌ హి ఎంటర్స్? ఎలా ప్రవేశిస్తాడో మీకు తెలుసు. నాట్ విత్ హిస్ లెగ్, మరి కాళ్ళతో కాదండి. ఫస్ట్ ద బ్లడ్ ఇన్ హిస్ హ్యాండ్ విల్ గో ఇన్ టు ది ఆల్టర్. మరి చేతుల్లో రక్తముతో ఆ యొక్క మరి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. దెన్ ఓన్లీ హి ప్లేసెస్ హిస్ లెగ్. ఆ తర్వాతనే తన కాళ్ళు మోపుతాడు. అండ్ హి జస్ట్ స్ప్రింకిల్స్ ద బ్లడ్ ఆఫ్ ద లాంబ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద ఆల్టర్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్. గొర్రె పిల్ల యొక్క రక్తము కానీ ఏదైనా వేరే రక్తము కానీ ప్రజల పాపముల కొరకు రక్తాన్ని ప్రోక్షింప చేస్తాడు. హి ఇస్ ద ఓన్లీ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ప్రధాన యాజకుడే దేవునికి ప్రజలకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అండ్ వాట్ అథారిటీ హి హస్? ఆయనకు ఎలాంటి అధికారం ఉన్నది? వి ఆల్ నో బ్లడ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ అవర్ సిన్. మనకందరికీ తెలుసు పాపం ఒక్కటే, మరి పాప క్షమాపణ కొరకు రక్తం ఒక్కటే. If you see in the Bible, in the Old Testament, పాతని నిబంధనలో మనం బైబిల్ చూచినట్లయితే, when they bring a lamb or an animal for sacrifice, గొర్రె పిల్లను కాని గొర్రెను కాని మరి ఏదైనా ఒక జంతువును బలి కొరకు తీసుకొస్తారు. A person brings, suppose, a lamb for his sins. ఒకవేళ గొర్రెను తన పాపముల కొరకు ఒక వ్యక్తి తీసుకొచ్చాడు అనుకోండి. You know what the high priest will do? ప్రధాన యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? He places his hand on that sheep or goat. ఆ గొర్రె పిల్ల గాని మేక పిల్ల మీద గాని తన చేతిని హస్తాన్ని పెడతాడు. And he says, this lamb will carry the sin of this man. ఈ గొర్రె పిల్ల ఈ వ్యక్తి యొక్క పాపములను మోస్తుంది అని అంటాడు. Now what is he doing? ఆయన ఏం చేస్తున్నాడు? We all think of the hand. మనమందరం చేయి గురించి ఆలోచన చేస్తాం. Forget the hand. మరి చేయిని మర్చిపోండి. You know the main thing is his utterance. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన చేసే ప్రకటన, ఉచ్చారణ. He is transferring the sin of the man onto this lamb by saying his sins is carried on to this lamb. ఆయన ఆ వ్యక్తి యొక్క పాపములు ఆ బలి పశువు మీదకి మారుస్తూ ఉన్నాడు. తన ఉచ్చరణ ద్వారా ఈ వ్యక్తి పాపములు మార్చబడ్డాయని చెప్పుట ద్వారా. And when this lamb is slain, ఈ యొక్క గొర్రె పిల్ల వధింపబడినప్పుడు, this blood of the lamb, ఈ గొర్రె పిల్ల యొక్క రక్తము, it says forgive him, మరి క్షమించండి, forgive him, ఆయనను క్షమించి వేసేయ్, because the lamb is sinless, ఎందుకంటే గొర్రె పిల్ల పాపము లేనిది, but the sin is transferred on the lamb, అయితే ఆ వ్యక్తి యొక్క పాపము గొర్రె పిల్లకు మార్చబడినది. The same happened during Jesus Christ. అదే యేసుక్రీస్తు విషయములో కూడా జరిగినది. Jesus Christ was sinless. యేసుక్రీస్తు పాపరహితుడు. But what the high priest did, mari pradhana yajukudu em chesadu, because he is the only one who has the authority to transfer the sin of mankind on to a person. Aa pradhana yajukunike adhikaram galadu oka vyakti yokka paapamulanu marchi vesi adhikaramu. And we see that is why John the Baptist said, though the lamp of God that taketh away the sins of the world. Anduke baptism ichetvanti Yohanu selavichadu, idigo loka papamunu mosikoni povu devani gorre pilla. He was the lamp of God. Aina devani gorre pilla. Now what this priest did, ee pradhana yajukudu em chesadante, now think about him. ఆయన గురించి మీరు ఆలోచన చేయండి. He is an ordinary man. ఆయన సాధారణమైన వ్యక్తి. You are all ordinary men. మీరందరూ సాధారణమైనటువంటి వారే. I am an ordinary woman. నేను సాధారణమైనటువంటి స్త్రీను. You know what makes the difference? మరి వ్యత్యాసం ఏమిటంటే, it is the calling of God. దేవుని పిలుపు. It is the anointing of God. దేవుని అభిషేకము. If you are a pastor in a church, నీవు సంఘములో కాపరివై ఉన్నట్లయితే, you have the authority over your church people.
people. మీ సంఘస్థుల మీద మీకు అధికారము కలదు. You can talk words casually. మీరు సాధారణంగా మీరు ఏదైనా మాట్లాడవచ్చు కానీ. But when you bless the people on the name of God. దేవుని నామముల ప్రజలను దీవించినప్పుడు. Or when you curse the people. లేక ప్రజలను మీరు శపించినప్పుడు. Your words are powerful. మీ మాటలు శక్తివంతమైనవి. Your words are powerful. మీ మాటలు శక్తివంతమైనవి. So we have to be very careful what we speak or pronounce. అందుకే మనము ఏది మాట్లాడతామో ఏది ప్రకటిస్తామో చాలా జాగ్రత్త వహించాలి. And we see here this high priest spoke very casually. ఈ ప్రధాన యాజకుడు చాలా మామూలుగానే మాట్లాడాడు. He did not talk it knowing what he is talking. ఆయన ఏం మాట్లాడుచున్నాడో తెలియకనే మాట్లాడాడు. But he talked it negatively. మరి ప్రతికూలముగా దాన్ని భావించాడు. You know what he thought? ఆయన ఏమనుకున్నాడో తెలుసా? If this Jesus Christ is alive, యేసుక్రీస్తు బ్రతికి ఉంటే people will follow him. ప్రజలు ఆయనను వెంబడిస్తారు. They will not follow the Old Testament. వారు పాత నిబంధన ఏమాత్రం ఇక పాటించరు. They will not follow this Jehovah God. మరి యెహోవా దేవుణ్ణి వారు లెక్క పెట్టరు. If this man is killed, ఈ వ్యక్తిని చంపివేస్తే he thought he will save the people from perishing. మరి ప్రజలు నశించకుండా కాపాడుతున్నాడు అనుకున్నాడు ప్రధాన యాజకుడు. But without his knowledge, ఆయనకు తెలియకుండానే he spoke the real truth. మరి నిజమైనటువంటి వాస్తవాన్ని పలికాడు. Saying that if this man is killed, మరి ఈ వ్యక్తి మనుషుడు చనిపోతే the people of the whole world will be saved. ప్రజలను లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షించబడతారు. Hallelujah. 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 And this happened according to the plan of God. ఇవన్నీ కూడా దేవుని సంకల్పము చొప్పున ప్రణాళిక చొప్పున జరిగినవి. And one more thing. మరొక విషయం. We see in the Bible. బైబిల్లో మనం చూస్తున్నాం. The high priest or the Jews don't have the authority to put a man on the cross. మరి గమనించండి, మరి యూదులకు ప్రధాన యాజకునికి ఒక వ్యక్తిని సిలువ వేసేటువంటి అధికారము లేదు. దట్ ఇస్ కన్విక్టింగ్ టు డెత్, అనగా మరణ శిక్షను విధించేటువంటి అధికారము లేదు. బట్ దే హావ్ వన్ అథారిటీ, కానీ ఒక అధికారం ఉన్నది. If anyone blaspheme against God, దేవునికి విరోధముగా ఎవరన్నా దేవదూషణ చేస్తే they will stone him to death. వారిని రాళ్లతో కొట్టి చంపాలి. And they can pronounce a judgment that he should be stoned. వారు ఒక తీర్పు ప్రకటన చేయవచ్చు, ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమని తీర్పు ఇవ్వచ్చు. Suppose if Jesus had been stoned, ఒకవేళ యేసు ప్రభును రాళ్లతో కొట్టి చంపితే the prophetic words would have not been fulfilled. ఆ ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాటలు నెరవేర్చబడి ఉండలేదు. Because the person who if he has to bear the curse of the human being, he should be lifted up from between heaven and earth. ఒక వ్యక్తి ప్రజల యొక్క శాపాన్ని మోయాలంటే మరి ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడదీయబడాలి. Yes, he should be hanging on the cross. ఆయన సిలువలో వ్రేలాడదీయబడాలి. Now the high priest office, మరి ప్రధాన యాజకుని యొక్క స్థానము, what happened now? ఇప్పుడు ఏం జరిగింది? The day he pronounced this judgment, ఆయన తీర్పు ప్రకటించినటువంటి గడియలో దినమున, after the death and resurrection of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క మరణము పునర్ధానము తరువాత, the high priest office is totally abolished. ఆ ప్రధాన యాజకుని యొక్క పదవి స్థానము పూర్తిగా కొట్టివేయబడినది. There is no high priest afterwards. ఆ తరువాత ప్రధాన యాజకుడు లేడు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, Jesus Christ is our high priest. యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడు. Hallelujah. Hallelujah. The book of Hebrews 8th and 9th chapter says, హెబ్రీయులకు రాసిన పత్రిక 8-9 అధ్యాయాలు మనకు సెలవిస్తుంది, we have only one high priest. మనకు ఒకే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, who entered into the high place in heaven. మన ఉన్నత స్థలములో పరలోకములో ప్రవేశించి ఉంటున్నాడు. He entered with his own blood. మరి ఆయన సొంత రక్తము ద్వారా మరి ప్రవేశించి ఉంటున్నాడు. And at once, that is one time, he paid the price for the whole mankind in this world. ఒకే ఒకసారి శ్రేష్టమైనటువంటి బలిగా మానవాళి కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. Hallelujah. Hallelujah. So now don't go and say somebody is high priest.
మరి ఇప్పుడు వెళ్ళి మీరు ప్రధాన యాజకున్నాడని చెప్పక. Nobody is high priest now. ఎవ్వరు ఇప్పుడు ప్రధాన యాజకులు లేరండి. Because Jesus finished it on the cross. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దానిని నెరవేర్చి వేశాడు. But today what is our authority? ఈ దినం మన అధికారం ఏమిటి? Who are we all? మనం ఎవరమై ఉన్నాము? Now coming to the second point. రెండవ పాయింట్ లోనికి మనం వద్దాం. After that I will tell you how is your authority and my authority. మరి ఆ తర్వాత నేను మీకు తెలియజేస్తాను నీ అధికారం నా అధికారం ఎలా. Second thing, look at the king. రెండవది రాజు వైపు చూడండి. In the time of Jesus Christ, యేసు క్రీస్తు యొక్క కాలములో, how many of you are listening? ఎంతమంది వింటున్నారండి? If you listen, it is a blessing to you. మీరు వింటే అది మీకు ఆశీర్వాదకరం. The second point, రెండవ పాయింట్, we see Pilate was the king. అప్పుడు పిలాతు మరి He has the authority. ఆయనకు అధికారం ఉన్నది. He talks to Jesus. ఆయన యేసుతో అంటున్నాడు. In John 19 and 10. యోహాను సువార్త 19వ అధ్యాయము మరి 10వ వచనములో. The whole chapter you can read later on. తర్వాత పూర్తి అధ్యాయాన్ని మీరు చదవొచ్చు. Pilate said to Jesus. పిలాతు యేసుతో అంటున్నాడు. Don't you know that I have the power to crucify you? నిన్ను విడుదల చేయటం నాకు అధికారం కలదని నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని నీ వెరుగవా? ఐ హావ్ ద అథారిటీ టు క్రూసిఫై ఆర్ రిలీజ్ యు. నిన్ను విడుదల చేయడానికి సిలువ వేయటం నాకు అధికారం కలదని అంటున్నాడు. అండ్ జీసస్ సెడ్, యేసు అన్నాడు, ఇఫ్ దట్ పవర్ హడ్ నాట్ గివెన్ to you from above, payinundi neeku iyavadi untene tappa naa meeda neeku ye adhikaram undadu. It says you don't have any power if this authority is not given to you from above. Payinundi neeku iyavadi unte tappa naa meeda neeku ye adhikaram undadani yesu prabhu antunnadu. You all get that just that zeal when we read this. Mari idi chadivinappudu oka vonukulaga purtuundi. Zeal, rosham, rosham purtuundi. You know, I used to think, oh, if he doesn't have any power, mari anukuneyani mari adaniki elanti adhikaram ledani. But you know what is the truth? Satyam emiti? The power to this Pilate was given by God to pronounce this judgment. ఆ పిలాతుకు అధికారము దేవుని చేత ఇవ్వబడింది. ఆయనను సిలువేయమని చెప్పేటువంటి తీర్పు ఇవ్వడానికి దేవుడే అధికారం ఇచ్చాడు. బట్ దిస్ మ్యాన్ వాస్ నాట్ విల్లింగ్ టు డు దట్. కానీ ఈ వ్యక్తికి ఇష్టం లేదు దీన్ని చేయడానికి. జీసస్ సెడ్, ఇట్ ఇస్ నాట్ యువర్ సిన్ బట్ ఇట్ ఇస్ ఫర్ ద సిన్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యాండెడ్ ఓవర్ మీ. మరి ఇది నీ పాపము కాదు, నిన్ను నాన్ను అప్పగించినటువంటి వారి పాపం అని యేసు ప్రభువు అంటున్నాడు. హి వాస్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్. మరి అతడు ఏమాత్రము ఇష్టపడట్లేదు. He tried to save Jesus. యేసును రక్షించడానికి ప్రయత్నం చేశాడు. But that did not happen. అది జరగలేదండి. The people pronounced the judgment. ప్రజలు తీర్పు తీర్చారు. Crucify him. ఆయనను సిలువ వేయండి. Crucify him. ఆయనను సిలువ వేయండి. It was his own people who pronounced the judgment. ఆయన సొంత ప్రజలే తీర్పు తీర్చారు. Not only that. అంత మాత్రమే కాదు. The words of the people. ప్రజల యొక్క మాటలు. They said, "Let this man's blood be on us. ఈ వ్యక్తి యొక్క రక్తము మా మీద నిలుచును గాక అన్నారు. On us and our children. మా పిల్లల మీద నిలుచును గాక. If you are the parent, మనము తల్లిదండ్రులమైతే, we have some responsibilities. మనకు ఒక బాధ్యత ఉన్నది. Sometimes unknowingly we pronounce judgment on our children. మనకు తెలియకుండానే మన పిల్లల మీద మనము తీర్పు ప్రకటిస్తూ ఉంటాం. You know, they say, "Oh, no, బాగుపడవురా." You know, we talk all this to the children. Mana pillalato ikka nuve ematram baagupadavara paiki raavani ilanti maatalu maatladutundi. In more words that I don't know. They pronounce more words, more curses, or when you are angry you pronounce some words. మనకు తల్లిదండ్రులుగా కోపం వచ్చినప్పుడు అనేక పదములు వాడకూడని పదములు మన పిల్లలతో పట్ల మాట్లాడుతుంటా. That can be a curse. అది శాపముగా మారవచ్చు. We don't know when that will come to pass. అది ఎప్పుడు నెరవేరుతుందో మనకు తెలియదు. You may regret later on. మనం తర్వాత బాధపడవచ్చు. But it won't be any use. అప్పుడు ప్రయోజనం ఉండదండి. So we have to be careful. కాబట్టి మనం జాగృత పడాలి. If you are anointed, నీవు అభిషేకించబడినటువంటి వ్యక్తివైతే, you should be more careful. నీవు ఇంకా జాగృత వహించాలి. What we pronounce with our mouth. మన నోటితో ఏమి ఉచ్చరిస్తున్నామో, ప్రకటన చేస్తున్నాం, పలుకుతున్నామో. Here we see. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. He pronounced him to be crucified just because it was the plan of God.
మరి కేవలము దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి దేవుని సంకల్పము చెప్పున సిలువేయమని ప్రకటిస్తూ ఉన్నాడు. అండ్ సెకండ్ థింగ్, రెండో విషయం, లిసన్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ ఎ రివలేషన్ వాట్ గాడ్ గేవ్ మీ. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఇది. హూ కెన్ అపాయింట్ ఎ కింగ్? ఎవరు రాజును నియమించగలరు? బిఫోర్ ద డెత్ ఆఫ్ డేవిడ్, మరి దావీదు మరణము కంటే ముందు, హి అపాయింటెడ్ హిస్ కింగ్ సొలొమోన్ యాస్ కింగ్. మరి తన కుమారుడైనటువంటి సొలొమోనును రాజుగా ప్రకటించాడు. వెన్ గాడ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్, దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు, హి అపాయింటెడ్ మ్యాన్ యాస్ ద కింగ్ ఆఫ్ దిస్ ఎర్త్. మరి మనుషుణ్ణి, మానవుడిని ఈ లోకానికి రాజుగా నియమించాడు. అండ్ నౌ వి సీ, మనం ఇక్కడ చూస్తున్నాం, యు నో వాట్ దిస్ పైలట్ ఆర్ డిడ్. మరి పిలాతు ఏం చేశాడంటే, వాట్ డిడ్ హి డు? ఆయన ఏం చేశాడు? హి సేస్, హి సెడ్, హియర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జూస్. మరి యూదుల రాజు అనేటువంటి పదాన్ని వాడి ఉంటున్నాడు. హి సెడ్, హియర్ హి ఇస్ ద కింగ్. ఆయనే రాజు అంటున్నాడు. హి సే, హి వాట్ హి డిడ్, హి మేడ్ ఎ నేమ్ ప్లేట్. ఆయన మరి సిలువ మరి అక్కడ మరి రాసి పెట్టాడు. బట్ విత్ హిస్ మౌత్ యు సే, హి సెడ్ ఇన్ ద 14th వర్స్, మరి 14వ వచనంలో రాయబడింది, హి సెడ్ బిహోల్డ్ యువర్ కింగ్. మరి ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పాడు. ఇదిగో మీ రాజు. వాట్ డిడ్ హి సే? ఆయన ఏమన్నాడు? ఎంతమంది వింటారు? మీ రాజు. హి సెడ్ యువర్ కింగ్. మీ రాజు అని అన్నాడు. బై జస్ట్ సేయింగ్ దట్, అది చెప్పుట ద్వారా, హి సెడ్ హి ప్రొనౌన్స్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జూస్ అండ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ది ఎర్త్. మరి ఆ రీతిగా చెప్పుట ద్వారా యేసు క్రీస్తు ప్రభు యూదుల రాజని ఈ లోకానికే రాజని ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు రాజుగా సిలువ వేయబడి, బిహోల్డ్ యువర్ కింగ్. ఇదిగో మీ రాజు. బిహోల్డ్ యువర్ కింగ్. ఇదిగో మీ రాజు. నాట్ జస్ట్ సేయింగ్ దట్, కేవలము చెప్పుట మాత్రమే కాదు, హి మేడ్ ఎ నేమ్ ప్లేట్. ఆయన పై విలాసము రాయించి పెట్టాడు. నార్మలీ దే విల్ పుట్ ఎ నేమ్ ప్లేట్. మరి మామూలుగా అయితే పై విలాసం రాస్తారు. దే విల్ సే హి ఇస్ ఎ క్రిమినల్, అతడు నేరస్తుడు అని రాసి పెడతారు. రాజద్రోహి అని ఉంటది పైన, రాజద్రోహి అని రాసి పెడతారు. బట్ యు నో వాట్ హి నేమ్డ్? మరి అక్కడ ఏం రాసి పెట్టాడు పిలాతు? హి రోట్ ఇట్ యాస్ ద కింగ్ ఆఫ్ జూస్, యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే పై విలాసము రాసి పెట్టాడు. ప్రొఫెటికల్లీ హి రోట్ దట్, ప్రవచనాత్మకంగా రాసి పెట్టాడు. ఇట్ ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, దట్ హి ఇస్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ జూడా, లయన్ ఆఫ్ జూడా. ఆయన యూదా గోత్రపు సింహం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఇస్ ద కింగ్. యేసుక్రీస్తు ప్రభు రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హి ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన రాజులకు రాజు. నౌ దిస్ పీపుల్ అండ్ పైలట్ వెంట్ అండ్ సెడ్, వై డిడ్ యు రైట్ హిమ్ యాస్ అవర్ కింగ్? మరి ప్రజలు వచ్చి యూదుల రాజుని ఎందుకు రాశారని చెప్పి అడుగుతున్నారు. నౌ చేంజ్ ద నేమ్, మరి రాసి మరి మార్చివేయమంటున్నారు. ద కింగ్ సెడ్ వాట్ ఐ హావ్ రిటన్ ఇస్ రిటన్. పిలాతు అంటున్నాడు, నేను రాసిందేమో రాసి తిన నేను. జీసస్ డిడ్ నాట్ డై as a culprit, he was dead as the king. యేసు క్రీస్తు ప్రభు నేరస్తుడిగా దోషిగా ఆయన చనిపోలేదు, ఆయన రాజుగా చనిపోయాడండి. And when he rose up from the dead, ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. He rose up as the king of kings, ఆయన రాజులకు రాజుగా తిరిగి పునర్ధానుడై లేచాడు. Not for one day, ఒక దినము కొరకు కాదు, forever and ever, శాశ్వతముగా నిరంతరము రాజుగా లేచాడు. And where we find that, మనం అది ఎక్కడ చూస్తామంటే, And who are you and me today? మరి మీరు నేను, యు అండ్ మీ, నీవు నేను ఏమై ఉన్నాము? ఆల్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ వన్ వర్స్, ఒకే ఒక వచనంలో రాయబడింది. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము, ఫస్ట్ చాప్టర్, మొదటి అధ్యాయము, అండ్ 6th వర్స్ సేస్, ఆరో వచనం సెలవిస్తూ ఉంది, అండ్ హి హస్ మేడ్ us, ఆయన మనలను ఎలా చేశాడంటే, కింగ్స్ అండ్ ప్రీస్ట్, మనలను రాజులుగా యాజకులుగా చేశాడు, అండ్ టు గాడ్ అండ్ హిస్ ఫాదర్, తండ్రి అయినటువంటి దేవునికి, అండ్ టు బి అండ్ టు హిమ్ బి గ్లోరీ అండ్ డొమినియన్, ఆయన మనలను తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాను, అండ్ డొమినియన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, మరి శాశ్వతముగా యుగ యుగములు ఆయనకు మహిమ ప్రభావములు కలుగును గాక. సో హూ ఆర్ యు అండ్ మీ? నీవు నేను ఎవరమై ఉన్నాము? ఇఫ్ గాడ్ హస్ కాల్డ్ యు,
మరి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. If you are a pastor, నీవు కాపరివైతే, you are an evangelist, నీవు స్వార్థికునివైతే, you are an anointed person, నీవు అభిషేకించబడిన వ్యక్తివైతే, if you are really a son and daughter of God, నీవు నిజముగా దేవుని కుమారుడు కుమార్తెవైతే, how does God see you and me? దేవుడు నిన్ను నన్ను ఎలా చూస్తూ ఉన్నాడు? He is seeing you as king. నిన్ను రాజుగా చూస్తూ ఉన్నాడు. He is seeing you as a priest. ఆయన మనల్ని యాజకులుగా చూస్తూ ఉన్నాడు. What you pronounce with your mouth, నీ నోటితో నీవేం పలుకుతావో, that has value, daniki viluva unnadi, that has authority, daniki adhikaram galadu, your words are powerful, mari maatalu shaktivantamainavi. Jesus looked at Peter and said, Yesu Petru vaipu chusi annadu, Matthew 16:19, Matthayi suvartha 16va adhyayamu 19va vachanam chusinadu, said whatsoever you bind on earth, ee lokamlo nee denni bandhisthavo, shall be bound in heaven, adi paralokamlo bandhinchabadutundi, and whatever loose on earth, nee denni vidudalu chestavo, shall be loosed in heaven, adi paralok లోకములో విడిపింపబడుతుంది. Today as a servant of God, ఈ దినమో దేవుని సేవకుడిగా, you know where your authority will reach, మరి నీ అధికారం ఎక్కడ వరకు చేరుకుంటుంది? It reaches heaven, అది పరలోకం వరకు చేరుకుంటుంది. అబ్బా మా మాట చేరుతదా అండి? How you are all sitting is, oh if I say will it reach heaven, నేను మాట్లాడితే అది పరలోకానికి చేరుకుంటుందా? It will reach, అది తప్పక చేరుకుంటుంది. You know when it will reach, ఎప్పుడు చేరుకుంటది? You have to believe in your heart, nee hrudayamandu ni viswasinchali, and you pronounce it with your mouth, nee notito neevu oppukoni prakatinchali. You believe that you have the authority, aa adhikaranni nee hrudayamandu viswasinchali. You have to believe what I bind on earth will be bound in heaven, ee lokamulo nenu etini bandhisthano avi paralokamulo bandhinchabadutundi, and what I loose on earth will be loose in heaven, nenu etini vidipisthano adi paralokamulo vidipimpabadutundi. Maybe you say God gave this authority only to Peter, మరి చాలా మంది అంటారు దేవుడు పేతురుకే ఈ అధికారం ఇచ్చాడు. లేటర్ ఇఫ్ యు సీ ఇన్ ద సేమ్ చాప్టర్, అదే అధ్యాయంలో మరలా మనం చూస్తాము, ఇన్ ద 18th వర్స్, 18వ వచనంలో, 18th చాప్టర్ అండ్ 18th వర్స్, 18వ అధ్యాయము 18వ వచనంలో, ద సేమ్ వర్డ్ హి టోల్డ్ టు ఆల్ ద డిసైపుల్స్, శిష్యులందరికీ ఈ మాట మరి రాయబడి ఉన్నది. హి సెడ్ వాట్ యు బైండ్ ఆన్ ఎర్త్ విల్ బి బౌండ్ ఇన్ హెవెన్, అండ్ వాట్ భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. Yes, what you loose on earth will be loose in heaven also. భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకములొ విప్పుడునని ఇదో నిశ్చయముగా చెప్పుచున్నాను. Are you the disciple of God? మీరు యేసు మరి దేవుని యొక్క శిష్యులుగా ఉంటున్నారా? Are you the disciple of God? మీరు దేవుని శిష్యులుగా ఉంటున్నారా? Everyone who believes in Jesus Christ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు, and whoever follows the footsteps of Jesus, యేసు అడుగుజాడల్లో నడిచే ప్రతి ఒక్కరు, everyone are disciples, ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క శిష్యులే. Many are watching online, మరి నన్ను ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నటువంటి వారు, they may think, they should not think that only the pastors and the anointed servants have authority, కేవలము కాపర్లు అభిషేకించబడినటువంటి సేవకులకే అధికారం కలదని మీరు అనుకోవద్దు. If you believe that you are the disciple of Jesus Christ, నీవు యేసు ప్రభు యొక్క శిష్యుడు అని నీవు నమ్మినట్లయితే, యూ క్యారీ దట్ అథారిటీ, నీకు ఆ అధికారము కలదు. బట్ వితౌట్ డౌట్, మరి ఎలాంటి సందేహము లేకుండా, యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్, నీవు పలకాలి. అండ్ దేర్ ఇస్ దేర్ మైట్ బి ఎ డౌట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మెనీ, అనేకుల యొక్క హృదయంలో సందేహం ఉండవచ్చు. వాట్ అబౌట్ ఆల్ ద అన్వాంటెడ్ థింగ్స్ దట్ వి టాక్, మనము పనికిరానటువంటి మాటలు మాట్లాడే మాటల విషయం ఏమిటని మీరు అడగవచ్చు. అండ్ వాట్ అబౌట్ ఆల్ ద ఈవిల్ టాక్స్, మరి దుష్ట తలంపులు మాటలు గురించి ఏమిటని మనం అడగవచ్చు. అండ్ వాట్ అబౌట్ ఆల్ ద సార్సరీ మ్యాజిక్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అగెయిన్స్ట్ అస్, మనకు విరోధముగా మాంత్రిక శక్తులు చేతబడి క్రియలు ఇవన్నీ మీరు అడగవచ్చు. యు నో వాట్ వి క్రిస్టియన్స్ డూ, క్రైస్తవులంగా మనం ఏం చేస్తామంటే, మోస్ట్ ఆఫ్ అవర్ ప్రేయర్ ఇస్ బైండింగ్ ద డెవిల్, చాలా సార్లు మన ప్రార్థనలు ఏమిటంటే సాతాను బంధించడమే మన ప్రార్థన. బంధిస్తున్నాం బంధిస్తున్నాం బంధిస్తున్నాం, సాతాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను. వెన్ విల్ యూ ఫినిష్ దట్? అది దానికి ఎప్పుడు నువ్వు ముగింపు పలికావు? ఇఫ్ యు ఆర్ ద కింగ్,
నీవు రాజువైతే, ఇఫ్ యు ఆర్ ద ప్రీస్ట్ నీవు యాజకుడవైతే, ఇఫ్ యు క్యారీ ద అథారిటీ ఆఫ్ గాడ్ దేవుని అధికారము నీవు పొంది ఉన్నట్లయితే, వన్స్ దట్ ఈస్ సెడ్ ఈస్ ఫినిష్డ్ ఒక్కసారి బంధిస్తే అంతే ఇంకా ముగించబడినది. ఎవ్రీ టైమ్ యు నాట్ డిడ్ సిట్ విత్ ద డెవిల్ మరి ప్రతి ఒక్క మరి అపవాది క్రియలు you no need to sit with the devil I mean always binding the devil eppudu kuda satanu bandistu satanu tone samayam gadapavalsina avasaram you are wasting your time ee samayanni ni vrudha chesukuntunnav jesus said yesu annadu I have nothing to do with this devil ee apavadi tho nenu cheyavalsindi emi kuda ledo naaku నీకు ఏం పని? వాట్ హావ్ గాట్ టు డూ విత్ దిస్ డెవిల్? మరి నీకు మరి అపవాదితో నేను నాకేంటి పని? ఇఫ్ యు హావ్ సిన్ ఇన్ యువర్ లైఫ్ మరి నీవు సరిగా ఉన్నట్లయితే సిన్ పాపము ఇఫ్ యు హావ్ సిన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితములో పాపము దాగి ఉన్నట్లయితే దెన్ యు హావ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ద డెవిల్ అప్పుడు నీవు అపవాదిని చూసి భయపడాలి యు హావ్ సంథింగ్ దట్ ఇస్ నాట్ రైట్ విత్ గాడ్ దేవునితో సరైనటువంటి విషయము కానట్లయితే యు హావ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ద డెవిల్ అప్పుడు నీవు అపవాదిని చూసి భయపడాలి ఇఫ్ యు హావ్ ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ రైట్ విత్ గాడ్ నీ జీవితము దేవునితో సరిగా ఉన్నట్లయితే యు నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద డెవిల్ అపవాదిని చూసి నీవు భయపడనక్కర్లేదు హి విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యు వాడు నిన్ను చూసి భయపడతాడు హి విల్ బి ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ యు వాడు ఎల్లప్పుడూ నిన్ను చూసి భయపడతాడు సో ఫ్రమ్ టుడే ఈ దినం మొదలుకొని లిఫ్ట్ యువర్ హెడ్ హై మీ తలను పైకెత్తుకొని జీవించండి యు సే ఐ యామ్ ద డిసైపుల్ ఆఫ్ గాడ్ నేను దేవుని శిష్యుడను ఐ ఫాలో ద టీచింగ్స్ ఆఫ్ గాడ్ యేసయ్య ఉపదేశమును వెంబడిస్తున్నా ఐ యామ్ ద బిలవడ్ ఆఫ్ గాడ్ నేను యేసయ్య యొక్క ప్రియమైనటువంటి వాడను ఐ యామ్ కాల్డ్ యాస్ ద కింగ్ నేను ఎప్పుడూ కూడా రాజునై ఉన్నాను ఐ హావ్ మై అథారిటీ నాకు అధికారము కలదు ఐ యామ్ ఎన్ అనాయింటెడ్ పర్సన్ నేను అభిషేకించబడిన వ్యక్తిని అండ్ ఐ యామ్ ద ప్రీస్ట్ ఆఫ్ గాడ్ నేను దేవుని యాజకుడను హౌ లాంగ్ ఎంత కాలం అంటిల్ వి లివ్ ఆన్ దిస్ ఎర్త్ ఈ భూలోకాన్ని విడిచిపెట్టినంత వరకు అండ్ ఆఫ్టర్ జీసస్ కమింగ్ టు దిస్ ఎర్త్ యేసయ్య భూలోకానికి తిరిగి వచ్చిన తర్వాత యు క్యారీ ద సేమ్ అథారిటీ ఇదే అధికారాన్ని నీవు కలిగి ఉంటావు బికాజ్ యు ఆర్ గోయింగ్ టు రూల్ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎందుకంటే ఆయనతో పాటు నీవు సదాకాలము ఈ లోకాన్ని ఏలబోతున్నావు సే దట్ ఐ యామ్ గోయింగ్ టు బి విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నేను సదాకాలము ఆయనతో ఏలుతానని చెప్పండి వి ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ హిస్ కమింగ్ మన ఆయన రాకడు గురించి మనం భయపడనక్కర్లేదు ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ నీవు భయపడినట్లయితే మేబీ యు ఆర్ స్టిక్కింగ్ సమ్వేర్ టు ద వరల్డ్ ఎక్కడో లోకానికి నీవు అంటు పెట్టుకుని ఉన్నావు yes అతుక్కుపోయారు you are sticking to the world లోకానికి నీవు అతుక్కుని పోయి ఉన్నావు if your life is clean నీ జీవితము పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నట్లయితే and right with god దేవునితో సరిగా ఉన్నట్లయితే you know what you will say నీవు ఏమంటావో తెలుసా maranatha maranatha prabhu త్వరగా రమ్ము prabhu త్వరగా రమ్ము we are waiting for your coming మీ రాకడ కొరకు మేము వేచి ఉన్నాం ప్రభువా hallelujah hallelujah even I pray that prayer sometime కొన్నిసార్లు నేను కూడా అలాంటి ప్రార్థన చేస్తా now coming to the people who talk against you మరి నీకు విరోధముగా మాట్లాడేటువంటి వారి విషయానికి వచ్చేసరికి you may say that man is a servant of god మరి మీరు చెప్పవచ్చు ఆ వ్యక్తి దేవుని సేవకుడని if that doesn't the words is not suitable to you aa maatalu meeku saripovapoyinatlayite if you are not worthy of those curses aa shaapaniki meeru arhulu kaakapothe that will not come in your life avi mee jeevithamulo ennadu neraveravu in the same way adhe reethiga the blessings also aashirvaadalu kuda if you are not worthy of the blessing aa aashirvaadalu pondataniki meeru arhulu kaakapothe maybe you go and do something to someone మరి బహుశా మీరు ఏదైనా విధులకు ఏదైనా మీరు చేస్తే అండ్ యువర్ లైఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ రైట్ మీ జీవితము సరిగా లేకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని ఆశీర్విస్తాడని మీరు ఎదురు చూడవద్దు ఫస్ట్ థింగ్ అవర్ లైఫ్ షుడ్ బి రైట్ విత్ గాడ్ మొదట మన జీవితము దేవునితో సరిగా ఉండాలి అండ్ అవర్ కాన్షియన్స్ షుడ్ బి క్లియర్ అప్పుడు మన మనస్సాక్షి మరి స్పష్టంగా ఉంటుంది అండ్ దట్ టైం ఆ సమయంలో ద బుక్ ఆఫ్ ఐజయా 54:17 మరి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము ఇట్ సేస్ ఎవ్రీ టంగ్ దట్ రైజెస్ అగైన్స్ట్ యు దౌ షల్ కండెమ్ నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు యా రీడ్ ద హోల్ థింగ్ న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యెహోవా యొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము యా గాడ్ సేస్ దేవుడు అంటున్నాడు మై సర్వెంట్స్ హావ్ గాడ్ నా సేవకులు నా సేవకుల నీతి
యెహోవా యొక్క సేవకుల నీతి. యు నో వాట్ ఇస్ యువర్ అథారిటీ. నీ అధికారము నా అధికారం ఏంటంటే. అండ్ యువర్ బెనిఫిట్ and your benefit in being a servant of God devuni sevakuniga undetvanti labham emitante anything that is spoken against you neeku virodhamaga maatladina prati maata anything that rises against you in judgment mari neeku virodhamaga lechina prati di kuda nyaya vimarshanalo anything see it says every tongue that rises against you neevu neeku dosharapana cheyu prati vaaniki dosharapana in English is నీ నాలుక ఎనీ టంగ్ దట్ రైజెస్ అగైన్స్ట్ యు మరి నీకు విరోధముగా మాట్లాడిన ప్రతి నాలుక దట్ విల్ నాట్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్ అది నీ జీవితములో ఎన్నడూ నెరవేరదు బికాజ్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎందుకంటే నీవు దేవుని సేవకుడవు Somebody is cursing you ఎవరన్నా నిన్ను శపిస్తున్నారా డోంట్ వరీ చింతించవద్దు మై లైఫ్ ఇస్ రైట్ విత్ గాడ్ నా జీవితము దేవునితో సరిగా ఉంది నథింగ్ విల్ కమ్ టు పాస్ ఇన్ మై లైఫ్ నా జీవితములో ఏది కూడా అది నెరవేరదు బట్ ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ నాట్ కరెక్ట్ కానీ నీ జీవితము సరిగా లేకపోతే మేక్ ఇట్ కరెక్ట్ విత్ గాడ్ మరి దేవునితో సరి చేసుకో నథింగ్ విల్ రైజ్ అగైన్స్ట్ యు ఏది కూడా నీకు విరోధముగా లేవదు నంబర్స్ 23 అండ్ 23 సేస్ మరి సంఖ్యాకాండం 23 సెలవిస్తుంది దేర్ ఇస్ నో సార్సరీ ఆర్ నో మ్యాజిక్ అగైన్స్ట్ ఇజ్రాయెల్ యాకోబుకు విరోధముగా మంత్రము లేదు అని సెలవిస్తుంది ఏ శకునము లేదు ఏ శకునము లేదు దేర్ ఇస్ నో మ్యాజిక్ అగైన్స్ట్ యు ఏ మంత్రము ఏ శకునము లేదు ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ లైక్ దట్ ఆ పాత నిబంధనలో ఆ రీతిగా ఉన్నట్లయితే ఇఫ్ యు ఆర్ ఎన్ అనాయింటెడ్ servant of God నీవు దేవుని సేవకుడివై అభిషేకించబడిన సేవకుడివై if you carry the anointing in your life నీ జీవితములో అభిషేకాన్ని పొంది ఉన్నట్లయితే nothing will rise against you ఏది కూడా నీకు విరోధముగా రాదు nobody can do black magic against you ఎవరు కూడా నీకు చేతబడి నీకు విరోధముగా మాంత్రిక శక్తులు ప్రయోగించలేరు I was talking to somebody last week to one of my relative నా బంధువుల ఒకరితో పోయిన వారం నేను మాట్లాడుతూ ఉన్నాను many of you know my testimony చాలా మందికి నా సాక్ష్యం మీకు తెలుసు One of my uncle did witchcraft against me. మా బంధువుల్లో ఒకరు అంకుల్ నాకు విరోధముగా చేతబడి చేశారు. I became almost insane on the day of my marriage. నా వివాహ దినానికి నేను పిచ్చిదాన్ని అయిపోయాను. That night itself my mind changed. ఆ రాత్రే నా మనసు మారిపోయింది. I was very innocent. నేను చాలా మరి అమాయకురాలిని. But they thought they will escape. వారు అనుకున్నారు తప్పించుకోవచ్చు అనుకున్నారు సో ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై రిలేటివ్ లాస్ట్ వీక్ మరి నా బంధువుల్లో ఒకరితో నేను పోయిన వారం మాట్లాడుతూ ఉన్నాను అండ్ దట్ అంకుల్స్ ఫస్ట్ డాటర్ డైడ్ లాస్ట్ వీక్ పోయిన వారము అంకుల్ యొక్క మొదటి కుమార్తె చనిపోయినది అండ్ ద పర్సన్ హు వాస్ సపోజ్డ్ టు మ్యారీ మీ దట్ మీన్స్ ఐ డిడ్ మ్యారీ దట్ గాయ్ హి ఆల్సో కాంపిటీటివ్లీ మ్యారీడ్ ఆన్ ద సేమ్ డే ఆఫ్ మై వన్ డే బిఫోర్ మై మ్యారేజ్ ఆ అంకుల్ యొక్క కుమారుడు నన్ను వివాహం చేసుకోవాల్సినటువంటి అనుకున్నాడు కానీ నా వివాహం రోజునే పోటీ పోటీగా వేరే ఒకరితో వివాహం చేసుకున్నాడు బికాజ్ ఐ డినైడ్ ద మ్యారేజ్ ఎందుకంటే నేను ఆ వివాహానికి అంగీకరించలేదు కాబట్టి దే డిడ్ మై బ్లాక్ మ్యాజిక్ మరి వారు చేతబడి క్రియలు చేశారు అండ్ వాట్ హ్యాపెన్ ఏం జరిగిందంటే ఆఫ్టర్ మ్యారేజ్ వివాహమైన తర్వాత విత్ ఇన్ ఫ్యూ డేస్ కొన్ని దినాల్లోనే ఐ బికేమ్ వెల్ మరి నేను ఆరోగ్యం పొందుకున్నాను గాడ్ హీల్ మీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఐ బికేమ్ టోటలీ నార్మల్ నేను పరిపూర్ణముగా మరి మామూలు వ్యక్తిని అయిపోయాను అండ్ దట్ అంకుల్ డైడ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ది విచ్ క్రాఫ్ట్ మరి ఆ చేతబడి చేసినటువంటి ఆ అంకుల్ కొన్ని దినాల్లోనే ఆయన చనిపోయాడు ద సేమ్ వే దట్ వాస్ డన్ ఫర్ మీ ఇట్ హ్యాపెన్ టు హిమ్ మరి నాకు ఏ రీతిగా ప్రయోగించారో అది తానుకు సంభవించింది అండ్ ద గర్ల్ హూ మ్యారీడ్ దట్ బాయ్ మరి ఆ అమ్మాయి ఎవరైతే ఆ అబ్బాయిని వివాహం చేసుకుందో షీ బికేమ్ నాట్ టోటలీ మ్యాడ్ ఆల్మోస్ట్ హాఫ్ మ్యాడ్ మరి పూర్తిగా పిచ్చి కాలేదు కానీ సగం పిచ్చి పట్టింది దిస్ మ్యాన్ హ్యాడ్ టు లివ్ విత్ హర్ నౌ 30 ఇయర్స్ 30 సంవత్సరాలు ఆ పిచ్చి ఆమె తోటి ఆయన మరి కాపురం చేయవలసి వచ్చింది వి ఆర్ మ్యారీడ్ ఫర్ 30 ఇయర్స్ బ్రదర్ మాకు ఇప్పుడు వివాహమై 30 సంవత్సరాలు యా హల్లెలూయా హల్లెలూయా And now what happened? ఇప్పుడు ఏం జరిగిందంటే that cousin of mine spoke to me last week. మరి ఆ cousin నాకు పోయిన వారం నాతో మాట్లాడినటువంటి వ్యక్తి that is another relative. ఇంకొక బంధువు and he said ఆయన అన్నాడు even the daughter who is born to them వారికి జన్మించినటువంటి పాప కూడా కుమార్తె కూడా she is also like that. ఆమె కూడా అలానే జన్మించింది you know I am not happy about this. దాని గురించి నేను సంతోషంగా లేనండి I was telling my husband
నా భర్తతో నేను చెప్తున్నాను. సీ వాట్ ద ఫాదర్ డిడ్, తండ్రి ఏం చేశాడో, ఇట్ కేమ్ టు ద థర్డ్ జనరేషన్, మూడవ తరం వరకు అది కొనసాగుతూనే ఉంది. ద గర్ల్ హూ ఇస్ నాట్ ఈవెన్ ఏబుల్ టు స్టడీ నౌ, ఆ పాప చదవలేని స్థితిలో ఉంది. అండ్ ద గర్ల్ హూ మ్యారీడ్ దిస్ బాయ్ స్టిల్ షీ ఈస్ సేయింగ్ దిస్, మరి ఆ యొక్క వివాహం చేసుకున్నటువంటి ఆ అమ్మాయి కూడా అదే పిచ్చిగా ఉంది. షీ ఈస్ టెల్లింగ్ ఇట్ సీమ్స్, ఆమె చెప్తూ ఉంది, when Preetha akka comes and lay the hand on me, that day only I'll get healed. Mari Preetha akka garu vachi na meeda chethulu unchinappude nenu swasthata pondukuntanu, baagu padtanu. Almost 5 of them died in that family. There were 9 children for my uncle. I think now 5 or 6 of them are no more. Maa uncle ku 9 mandi santanamu, 9 mandi santanamulo sumaru 5 guru mari chani poyaru. Such a pathetic situation in their life. Anta mari daurbhagyapu sthiti. You need not worry if anyone is against you. Neeku virodhamuga evaranna unnatlayite neevu chintinchavaddu. If the favor of God is in your life, mari vaaru nee jeevithamu prabhu tho sariga unnatlayite, God will take care of your life. Devude samastamu choochukuntadu. Only thing, let your heart be connected to God. Mari neevu cheyavalsindala nee hrudayamu devunto sariga sambandham kaligi undali. Don't worry about the people who curse you. Prajalu ninnu shepinchevatundi vaari gurinchi neevu chintinchavaddu. God will exalt you. Devudu ninnu hechistadu. God will keep on exalting you. Devudu ninnu hechistune untadu. When I turn back and look at my life, naa jeevithani venu tirigi nenu chusinatlayite, 30 years back, 30 samvatsaral kritam, I was nothing. Nenu otti danini, and I was an ordinary woman. Mari samanyamainatundi oka stree. I started to grow in the Lord. Prabhulo nenu edagadam prarambhinchaa. I got saved. Nenu rakshinchabaddanu. After that, brother Judson garu got saved. Aa tarvata Judson garu rakshinchabaddaru. We both gave our lives to the Lord. Maa iddaram mem prabhuku jeevithalu samarpinchaa. Now God is using me so powerfully all over the world. Devudu mammalanu prapanchavyaptamuga bahu balamuga vaadukonuchunnadu. Hallelujah. Hallelujah. Last week I spoke in a crusade. మరి పోయిన వారం ఒక మహాసభలో నేను మాట్లాడాను. ద క్రౌడ్ వాస్ ప్యాక్డ్ టిల్ ద రోడ్. మరి ఆ జనసమూహం ఎంతగా వచ్చారంటే ప్రజలు నిండిపోయారు, రోడ్ వరకు నిండిపోయారు మైదానంలో. ద జామ్ ప్యాక్డ్ ఇన్ దిస్ బిగ్ వాట్ టు సే, నాట్ స్టేడియం, ఇట్ వాస్ ఎ బిగ్ గ్రౌండ్, పెద్ద మైదానం అది. అండ్ ఐ వాస్ సో హ్యాపీ టు సీ దట్. మరి జనముతో నిండిపోవటం చూచి నేను ఆనందించాను. ద ఓన్లీ డిజైర్ ఇన్ మై లైఫ్ నౌ ఇస్, నా జీవితంలో ఒకే ఒక ఆశ ఏమిటంటే, ద స్ట్రెంగ్త్ దట్ ఐ హావ్, నాకున్నటువంటి బలము, టిల్ ద లాస్ట్ స్ట్రెంగ్త్ దట్ ఐ హావ్, నాకు చివరి బలమున్నంత వరకు, ఐ షుడ్ సర్వ్ ద లార్డ్, నేను దేవుని సేవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. టుడే, ఈ దినం, లెట్ యువర్ ఐస్ బి ఆల్వేస్ ఆన్ ద లార్డ్. మీ దృష్టి అంతా కూడా ప్రభు మీద ఉంచండి ఎల్లప్పుడు. ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఎల్లప్పుడు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. అండ్ వర్షిప్ గాడ్ విత్ ఆల్ యువర్ స్పిరిట్. మీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని ఆరాధించండి. గాడ్ విల్ స్పీక్ టు యు. దేవుడు మీతో మాట్లాడతాడు. గాడ్ విల్ empower you. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. And your words become very powerful. మీ మాటలు శక్తివంతంగా మారిపోతాయి. Your thoughts will become very powerful. మీ ఆలోచనలు శక్తివంతంగా మారిపోతాయి. Last night I was sleeping. మరి రాత్రి నేను గత రాత్రి నేను నిద్రపోతున్నా. Suddenly God spoke to me about a worship leader. మరి ఒక వర్షిప్ లీడర్ గురించి దేవుడు నాతో మాట్లాడాడు. And today morning I gave a text. మరి ఉదయకాలం మ్యామ్కి నేను మరి వర్తమానం పంపించాను. I said, you are having a problem in your body. మీ శరీరంలో ఒక సమస్య ఉన్నది. Go for operation. మరి ఆపరేషన్ కొరకు వెళ్ళండి. She was so shocked. ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. She said, sister, how did you know? I didn't tell you. మరి నాకు ఉన్నటువంటి విషయం మీకు ఎలా తెలిసింది? I said, yesterday night. మరి గత రాత్రి the Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడాడు. She immediately within this 1 hour she went to the hospital. మరి గంట సమయం వ్యవధిలోనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. The doctor told her. ఆమె డాక్టర్ గారు, you are in very serious condition. నీవు చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నా. We cannot wait till next week also. మరి వచ్చే వారం వరకు కూడా నీవు వేచి ఉండకూడదు. Right away get admitted in hospital. వెంటనే నీవు హాస్పిటల్ లో చేరు. We are going to do this operation. మేము వెంటనే ఈ ఆపరేషన్ చేస్తాం. God can heal without the operation also. దేవుడు ఆపరేషన్ లేకుండా కూడా స్వస్థపరచగలడు. Don't ask me that question. మరి ఆ ప్రశ్న నన్ను వేయవద్దు. Don't ask, I told you, I'm telling you people, don't ask me why God cannot heal her like that.
మరి మీరు నన్ను అడగవద్దు ఎందుకు దేవుడు ఆ రీతిగా స్వస్థపరచలేడు ఆపరేషన్ లేకపోతే. వి డోంట్ నో ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానాన్ని మనం గ్రహించలేం. జస్ట్ కంప్లీట్ ఒబీడియన్స్ ఇస్ ద నీడ్ ఆఫ్ టుడే. మరి ఈ దినము నీవు చేయవలసిందిలా పూర్తి విధేయత దేవునికి కనపరచాలి. జస్ట్ ఒబే వాట్ ఎవర్ గాడ్ టెల్స్ యు. దేవుడు చెప్పింది పూర్తిగా శిరసావహించు లోబడు. యు విల్ హావ్ పర్ఫెక్ట్ పీస్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు పరిపూర్ణమైనటువంటి సమాధానం కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మెడిటేట్ ఆన్ వాట్ ఐ స్పోక్ టుడే. మరి ఈ దినం నేను మాట్లాడిన మాటలు మీరు ధ్యానించండి. అండ్ బి కేర్ఫుల్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట విషయం జాగ్రత్త వహించండి. అండ్ గాడ్ విల్ బ్లెస్ the words that comes out of your mouth. మీ నోటి గుండా వచ్చే మాటలను దేవుడు ఆశీర్వదిస్తాడు. Let it be a blessing to others. ఇతరులకు అది ఆశీర్వాదకరంగా ఉండును గాక. And let your life bring glory to God. మీ జీవితాలు ప్రభుకు మహిమ తీసుకొని వచ్చును గాక. Hallelujah. Hallelujah.